అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామంలో తెల్లవారుజామున గడ్డివాములోకి వెళ్తున్న మల్లన్న అనే రైతుపై ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో తీవ్ర గాయాల పాలైన మల్లన్నను స్థానికులు కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామం శివారులో ఉన్న పొలంలో వేరుశెనగ వాముకు కాపలాగా తెల్లవారుజాము సమయంలో మల్లన్న వెళ్తుండగా ఎదురుగా వచ్చి ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో గ్రామస్తులు రావడంతో ఎలుగుబంటి సమీప పొలాల్లోకి పరుగులు తీసింది. దీంతో భయాందోళనలో చాపరి గ్రామస్తులు ఉన్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం తీవ్రంగా గాయపడిన మల్లన్నను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడున్న వైద్య సిబ్బంది అత్యవసర చికిత్స అందించారు. ఆసుపత్రి దగ్గరికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నవాజ్ చేరుకుని వివరాలు సేకరించారు. ఎలుగుబంటి దాడిలో గాయపడ్డ మల్లన్నకు కుడికాలి భాగంలో 6 కుట్లు పడ్డాయని ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రాంతాల్లో ఫారెస్ట్ ఏరియాలో ఎలుగుబంట్లు చిరుతలు ఉన్నందువల్ల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలానికి వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని తెలిపారు. మనుషులు చుట్టుపక్కల జనాలు లేరా? సర్పంచ్ డబ్బు పెట్టినారు. ఆయన ఇంటి కనుక ఫారెస్ట్ ఆ చుట్టుపక్కల ఉన్నాయి. ఇంకా అక్కడ డబ్బు ఉండాలి. మళ్ళీ ఇంటి ముందు ఆ ఊర్లో ఎవరికి ఇట్లా దాడి జరగలేదా? జరగలేదా? ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కళ్యాణదుర్గము. ఈరోజు తెల్లవారుజామున సుమారు 5-5.5 గంటల మధ్యలో వచ్చేసి చాపిరి చెరువు దగ్గర హరిజన మల్లన్న అనే అతనికి ఎలుగుబంటి దాడి చేసి గాయం చేసింది. మోకాళ్ళ దగ్గర గాయం చేసింది. ఇమ్మీడియట్గా అతను గవర్నమెంట్ హాస్పిటల్కు జనాలు చేర్పించేస్తున్నారు. సకాలంలోనే ట్రీట్మెంట్ అంది బాగానే ఉన్నారు సార్. మొత్తము 9 కుట్లు పడ్డాయి సార్. మోకాళ్ళ దగ్గర 9 కుట్లు పడ్డాయి. అవుట్ ఆఫ్ డేంజర్, బాగానే ఉన్నారు సార్. టయానికి సకాలంలో మెడిసిన్ అందింది కాబట్టి ఇదైంది. మేము ఆ విలేజ్ దగ్గరకు సరౌండింగ్ పోయి మోటివేషన్ ప్రోగ్రామ్ చేస్తాం. ఎలుగుబంటి వెళ్ళిపోయింది, అక్కడే ఉందా సార్? ఇప్పుడు మళ్ళీ ఏమైనా పోతున్నారా? పోతున్నాం. ఇక్కడ హాస్పిటల్కి వచ్చినాము. ఇప్పుడు పోతున్నాం సార్. స్పాట్ దగ్గరకు చూసుకొని తిరుగుకొని వచ్చి మేము ఎన్ని చేస్తాం. ఇలాంటివి ఎప్పుడైనా జరగలేదు సార్? ఇట్లా జరుగుతున్నాయి సార్. వెళ్ళలేకపోయి కళ్యాణదుర్గం రేంజ్ మొత్తం వెళ్ళలేకుంది సార్. దీనికి ఏమన్నా మీరు ముందు జాగ్రత్త చర్యలు ఏం లేవా? ముందు జాగ్రత్త చర్యలు అంటే ప్రజల్లో అవేర్నెస్ చేయడము, రాకోకుండా చూసుకోవడము, గుంపులుగా వాళ్ళ పొలాలకు దానికి దీనికి గుంపులుగా పోవడం, సింగిల్గా పోకోకుండా గుంపులుగా పోవడము, వాళ్ళకి టపాకి ఏదైనా కానీ ప్యాంథర్ మూమెంట్ ఏదైనా ఉంటే కానీ టపాకలు అవి కాల్చాల్సి ఉంటుంది. తర్వాత వైల్డ్ బేర్ ఏదని చెప్పేసి అంటే వాళ్ళంతా ఎన్నికలు ఉంటాయి కాబట్టి మంట చుట్టూ 4 పక్కలు కూడా మంట పెట్టి ఇది చేస్తే రాసి మంట దానికోసం అవన్నీ ప్రికాషన్స్ అవి ఇచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాం.